సార్, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏముంది? ఇలాంటి పేదవాళ్ళు రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు 100 రూపాయలు లేకుండా తెలియని పరిస్థితి, పోనీ వాళ్ళకి అంత ఆదాయం ఉందా సార్? ఇవాళ ఆదాయం అనేది ఎక్కడుందో అసలుకి ఎండమావిగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికార పక్షం చేయాల్సిన పని వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ ఈ ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఎంత కష్టానికైనా వెనకాడకుండా ఇవాళ 12వ రోజు ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం చేయాల్సిన పని ప్రతిపక్షం చేస్తుంటే పాలక పక్షాలు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇవాళ ఎంతో ఖర్చుతో కూడినటువంటి 175 నియోజకవర్గాల్లో అల్నాయ క్యాంటీన్లు కట్టి ప్రతి పేదవాడు భోంచేయాలి, ఈ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో 5 రూపాయలకు అని చెప్పి బలమైన ఆహారాన్ని పెడతంటే అలాంటి దాన్ని చెడగొట్టి ఇవాళ 3 ఏళ్ళ నుంచి ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ మూతేసేసి ఇవాళ ప్రతి పేదవాడిని ఆకలికి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు చూస్తే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్పితే ఎక్కడా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. పేదవాడు నోటి దగ్గర కూడు లాగేసి ఈ రోజు నేను బట్టర్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఇంత ధరలు పెరిగి పేదవాళ్ళు ఆలోచించరా సార్? ప్రతి పేదవాడు ఆలోచిస్తున్నాడండి, కానీ ఏంటంటే బయట పడలేకపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఈ నోరు విప్పి చెబితే ఎక్కడ ఈ దౌర్జన్యాలు ఈ కేసులు పెడతారో అన్న ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి వాళ్ళ మనసులోనే దాచుకుంటున్నారే తప్పితే దాన్ని వ్యక్తపరచడానికి భయపడుతున్నారు. ఇవాళ జరుగుతున్న దాడులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో రూపేణా దాడులు జరుగుతున్నాయి. అవన్నీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇవాళ నోరు విప్పలేకపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టాన్నైనా సరే ఓర్చుకోవాలి, ఎన్ని కేసులు పెట్టినా మనం తట్టుకోవాలి, ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మనం తట్టుకొని నిలబడి ఇవాళ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలి. ఆ పేదవాడు ఎక్కడ ఆకలి ఉండకూడదు, ఇవాళ పనులు కూడా లేవు, ప్రతి ఒక్కళ్ళు కష్టంతో ఉన్నారన్న ఉద్దేశంతో ఇవాళ ఎంత శ్రమకైనా సరే ఓర్చుకొని సరే అందరికీ చెప్పి 175 నియోజకవర్గాల్లో తిరిగి ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. సో ఇన్ని ఇబ్బందుల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు, అన్నా క్యాంటీన్లు తొలగిస్తారు, కొంతమంది అయితే మన మంగళగిరిలో చూసాం ప్రొక్లైనర్తో తొలగించిన పరిస్థితి. ఎందుకనండి వాళ్ళు చేయాల్సిన సేవని ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి? గతంలో అదే ఆర్కే గారు 4 రూపాయలకు భోజనం పెట్టినప్పుడు అధికార పార్టీలో మీరున్నా కూడా దాన్ని ప్రోత్సహించారు. ప్రజలకు చేసే సేవని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా అడ్డుపడడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఎక్కడ పేరు వచ్చుద్దో వీళ్ళకి, మనం చేయనటువంటి పని వీళ్ళు ప్రతిపక్షాలు ఎంతో అద్భుతంగా చేస్తున్నాయి. ఎక్కడ వాళ్ళకి పేరు వచ్చుద్దో, మళ్ళీ ఎక్కడ తిరిగి ఎన్నికల్లో మనని ఈ ప్రజలు దెబ్బ కొడతారో అన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ల మీద దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు ఆర్కే గారు మంగళగిరిలో క్యాంటీన్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు పెట్టినా ఒకటే, పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఎవరూ కూడా దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఇవాళ ఈ ఎక్కడ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చుద్దో అని చెప్పి ప్రతి అన్నా క్యాంటీన్ మీద దాడి చేసి పేదవాడి కడుపు మీద కొడతం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలైతే తెలుసుకోగలుగుతున్నారు అసలు ఏది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకో, అది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారండి. కానీ ఏంటంటే వ్యక్తపరచడానికి భయపడుతున్నారు. ఎక్కడ దాడులు చేస్తారో ఈ అంతకాలం అంటే ఈ 2 ఏళ్ళు ఓపిక పట్టాల్సిందే. అర్ధరాత్రులు అపరాత్రులను లేకుండా ఎప్పటికప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి నానా చిత్రహింసలు పెట్టి ఈ విధమైన దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు 12 రోజుల నుంచి ఇక్కడ ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా ఇక్కడ బలమైన ఆహారం పెడుతుంటే తిని పని ఉన్నా లేకపోయినా సరే టైంకి భోజనం పెడుతున్నారు, మంచి ఆహారాన్ని అందిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇవాళ మేము రోజు 400 నుంచి 500 మందికి మాకు చేతనైనంత వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శక్తి కొద్దీ 500 మంది దాకా ఇవాళ బలమైన ఆహారం ఎక్కడా వెనకాడకుండా మంచి భోజనం తీసుకొచ్చి ఇవాళ పెడతాం జరుగుతూ ఉంది. ఏంటి అసలు ఉచితంగా ఈ భోజనం దొరికే పరిస్థితి ఉంది? బాగుందండి భోజనం, మంచి ఆహారం మా ఓటు పేదవాళ్ళకి టయానికి ఇస్తున్నారు, చాలా ధన్యత. మరి మన ఓట్లు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వేసాం, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాం, ఆయన కదన్నా పెట్టాలి మరి ప్రభుత్వం అధికారంలో. అవును, వాస్తవంగా పేదవాడిది జీవనాధారం అన్నా క్యాంటీన్, ఇలాంటిది తీసేయడం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం.
నేను కూలీ ముఠా కూలీ, నాకు ఇలాంటిది చాలా ఉపయోగం. అది మరి ఏం లాభం వచ్చిందని తీసేశారంట పోని? అది అలా చెప్పేది కాదండి. అది అది కనీసం ఈసారి ఆలోచిస్తారా? ఓటు ఆలోచించి మంచి పనికే మంచి చేయాలి. అది పోయినా ఎట్లా వేసారన్నా గతంలో ఎట్లా వేసారు ఓటు? ఏమనుకున్నా వేశారు? ఏమనుకుందండి, పరిస్థితులు అట్లా వచ్చేసింది, జనం అది ఒక గాలి అట్లా అయిపోయింది. అది భోజనం అయితే బాగానే ఉంది, బాగుందండి. అసలు ఆరోగ్యకరంగా చాలా బాగుంది, చాలా బాగుంది. తమ్ముడు ఉద్యోగాలు ఉన్నాయా ఈరోజు? 100 రూపాయలు లేకుండా భోజనాలు లేవు. ఈ అన్న అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉపయోగం కాదా? ఇది ఉపయోగం, చాలా ఉపయోగం. మరి ప్రభుత్వం కదా, మనం ఓట్లేసి గెలిచిన ప్రభుత్వం కదా, ఇలాంటివి చేయాల్సింది. చేయాలే, వాళ్ళు చేయలేకపోతున్నారు. అది మరి మనం ఓట్లు ఎందుకు వెళ్ళిపోయాము? చేసే వాళ్ళకి ఎందుకని ఓట్లు వెళ్ళిపోయా ఉంటాం? చేసామండి మేమైతే, అయితే చేసాం. ఓట్లు పడ్డాయి, నేనే టాపీ పని వాడుతున్నా. సీట్లు మాత్రం ఆయనకు వచ్చినాయి, 150 సీట్లు మేడం. అంతా దొంగ జరిగిపోయింది. ఎట్లా ఉందమ్ముడు అన్నా క్యాంటీన్? బాగుందమ్మా, చాలా బాగుందా, చాలా బాగుంది. ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఎక్కడైనా? లేదమ్మా. ఏమైనా రూపాయి సంపాదించుకునే పరిస్థితి ఉందా? లేదండి, వాళ్ళ టాపీ వర్కర్ని ఇసుక లేదు. వాళ్ళ బ్లాక్ లో కొనాలంటే 8,000 ఏర్లు వచ్చినాయి, ఇసుక దొరకట్లేదు. గతంలో 1,000 రూపాయలు 1,200 దొరికిన ఇసుక ఇప్పుడు కనీసం అట్లా ఉందా? లేదమ్మా, లేదన్నా. ఇవాళ లేబర్ వర్క్ కూలీ పెరిగిపోయింది, ఇసుక రేట్లు బాగా పెరిగిపోయింది. లేదన్నా, ఆయన పిచ్చి మాటలు అనుకుంటే అయిపోద్దన్నా, అనుకుంటే లేదన్నా. అలా పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కేవలం ఈ బటన్ ఒక్కడం మాత్రమే. అంతే. అప్పుడు ఈరోజు పనులు దొరకట్లే, ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. 2 రూపాయల భోజనం, గతంలో 5 రూపాయల భోజనం ఉండేది అన్నా కంటే ఈ రోజున ఉచితంగా పెడుతున్నారు. ఇది అంతా ప్రభుత్వం కదా తమ్ముడు పెట్టాల్సింది? ప్రభుత్వం సార్. మరి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, ఓట్లు కూడా వేయలేదు కదా మనం, మరి ఎందుకని ఓట్లు వేయలేకపోయాం మరి తెలుగుదేశం పార్టీకి? ఇంకా ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది సార్, మళ్ళీ ఆయనే రావాలి, మళ్ళీ కోరుతున్నాం. ఏదో పనులు ఉంటున్నాయా? లేవన్నా, ఈ పనులు ఇప్పుడు మా నాన్నగారు ఓడ తినాలి, ఓడంటే 100 రూపాయలు భోజనం అది తీసిపెట్టి ఫ్రీ భోజనం. పోనీ కనీసం పేదవాళ్ళ దగ్గర కూడి తీసేస్తే ఆయనకు వచ్చిన లాభం ఏమైనా ఉందా? ఏం లేదన్నా, నష్టం గెలవనా. అందరూ ఓట్లేస్తారు, నాకు ఓట్లేస్తారు అంటాడు ఆయన. 170 నష్టవా గెలవాలి కన్నా మనం గెలిచిన చెప్పేది. పని ఉంటుందా భయ్యా? లేదన్నా, అది లే టాపింగ్ లేదన్నా, ఏ పనులు అన్నా. ఇప్పుడు ఇక్కడ ఉచితంగా పెడుతున్నారు కదా ఈ అన్నా క్యాంటీన్లు అని, ఎట్లా ఉంది భోజనం? బాగున్నాయండి, బాగుంటుంది, సామర్థ్యం బాగానే ఉండే, హ్యాపీగా ఫ్రీ భోజనం బాగానే ఉండే. ఆలోచించేస్తారా తమ్ముడు ఓటు అనేది? ఏదో ఆయనకి వేస్తాం మళ్ళీ సార్. అంటే భోజనం పెట్టారు కాబట్టి లేకపోతే? అయ్యో అయ్యం లేదు సార్, అయ్యం లేదు. ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, నిత్యావసరాలు పెరిగినాయి, ఇబ్బందులు పడుతున్నారు లేదు జనాలు? పడుతున్నా, 100 మా 50 రూపాయలు ఇప్పుడు 90 రూపాయలు. ఇండియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.